కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. రాజమండ్రిలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీటమునిగాయి. గోదావరి నదికి వరద ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో వర్షాల ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీరు చేరుకోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను కాకినాడ కల్పన సెంటర్ వద్ద ఉన్నా. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అంటే కుండపోతగా వాన కురడంతో జనజీవనం కాస్త స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ల మీద వర్షపు నీరు చేరుకుంటుంది. ప్రజలంతా కూడా వర్షంలోనే తడుస్తూ తమ దైనందిక కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితులు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసినట్లయితే ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసింది. లలితానగర్, ఆర్యాపురం, ఆల్కట్ గార్డెన్, రైల్వే స్టేషన్ రోడ్డు కూడా పూర్తిగా నీట మునుగున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కోనసీమ జిల్లాలో కూడా ఉదయం నుంచి భారీ వర్షం కురడంతో ఆ పంట పొలాలన్నీ కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు ఏవైతే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు పంప కానీ అదేవిధంగా ఏలేరు ప్రాజెక్టు అన్నీ కూడా జలకరణ సంతరించుకున్నాయి. పంప నుంచి దిగువకు 300 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఏలేరు నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఇది పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే ఆ గొల్లపురం మండలం సుద్దగడ్డ వాగు పొంగడంతో దాదాపు 2,000 పంట చేలు అది ఉద్యాన వ్యవసాయ పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ అల్పపీడనం కాస్త మరి 2-3 రోజుల్లో తుఫాన్గా మారిన నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరిక నేపథ్యంలో రైతాంగం కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే భారీ వర్షాలు కురిస్తే పల్లపు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే మత్స్యకారులకు సంబంధించి ఎవరైతే ఇంకా సముద్రంలో వేటాడుతున్నారో వారిని తిరిగి రావాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ఎందుకంటే తుఫాను నేపథ్యంలో సముద్రం ఏదైతే నడి సముద్రంగా కల్లోలంగా మారుతుందో వేటకు ప్రమాదం మారే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మత్స్యకారులను కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. అయితే భారీ వర్షాలు కురిస్తే మళ్ళీ కాకినాడ పోర్టులో యథావిధిగా బియ్యం ఎగుమతులు నిలిచిపోయే అవకాశం కూడా ఉంది. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తుఫాన్ అప్డేట్స్.